తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఒకవేళ కవిత జైలుకి వెళ్తే తీహార్ జైల్లో కవితకు ఏ రకంగా ట్రీట్ చేస్తారు, ఎటువంటి వసతులు కల్పించే అవకాశం ఉంది? ఇప్పుడంటే సీ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ ట్రయల్లో ఉంది కాబట్టి ఆవిడ్ని ఇక్కడ వీళ్ళ ఆఫీస్లో ఉంచి విచారిస్తున్నారు. రోజో గంట సేపు మీ వాళ్ళని రమ్మని చెప్పండి, మాట్లాడుకో, లేదు నేను మంచి ఫుడ్డే ఇస్తాను, ఆ ఫుడ్ నీకు వద్దంటే నువ్వు ఏదైనా డబ్బా తెప్పించుకో మీ ఇంట్లో నుంచి, నీకు టీవీలు గట్రా ఫోన్లు మేము ఇవ్వము, కావాలంటే 4 మ్యాగజీన్లు పడేస్తావు, 4 బుక్లు పడేస్తావు, నీకు చదువు వస్తే చదువుకో, చదువు రాకపోతే మూలకు కూర్చో అని చెప్పి ఇక్కడ ఉంది. ఇకపోతే జైలుకి వెళ్ళిన తర్వాత ఈవిడకి ఏముంటుంది, ఫస్ట్ యూనిఫామ్ ఇచ్చేస్తారు, ఓ దిండు దుప్పటి ఇచ్చి పంపిస్తారు, ఇంత తపేలా ఒక ప్లేటు ఓ స్పూను ఓ గ్లాసు. అందరు ఖైదీలు ఎలా ఉంటారు, ఈవిడ అలాగే ఉంటుంది, పెద్ద ఏ నుంచో దిగొచ్చిందేం కాదు. అంటే ఈమె మాజీ ముఖ్యమంత్రి కూతురు, అలాగే ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ కాబట్టి ఏమైనా ప్రత్యేకంగా చూసే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి అనే ఆయన జనం ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయ్యాడు, పోనీ వీళ్ళ అన్నయ్య అయినా సరే జనం ఎన్నుకుంటే ఏ మంత్రం అయ్యాడు. ఈవెన్ ఏ జనము ఎన్నుకోవాల, వీళ్ళ ఫ్యామిలీయే బలవంతంగా జనం మీద రుద్దింది, నిలబెట్టింది. ఈవిడ నిలబడి గతంలో మాజీ ఎంపీ, అఫ్కోర్స్ అప్పుడు కూడా వీళ్ళ మొహం చూసే వేశారు కదా స్టార్టింగ్లో, తర్వాత నిలబడి గెలిచిందా? లేదు. ఎమ్మెల్సీ కూడా వీళ్ళు బలవంతంగా ఇచ్చారు. అసలు ఆమె ఎమ్మెల్సీకి అసలు అర్హురాలే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆమె సామాజిక సేవ చేసిందా నీకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి? లేదు కదా. అందరిని ఎలా చూస్తారు, ఈవిని అలాగే చూస్తారు అందరికీ. అయితే ఇంకా చెప్పాలంటే ఓ డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ అయిన మహిళల్ని లేదు అంటే ఎలా చూస్తారో, ఇంకేదైనా దొంగతనం దోపిడీ కేసుల్లో అరెస్ట్ అయిన మహిళలు, చిట్టీలు ఎత్తేసి వచ్చిన మహిళలు, కంపెనీ బోర్డు తిప్పేసి వచ్చిన మహిళలు ఎలాగుంటారో ఈవిడ కూడా అలాగే ఉంటుంది. ఓకే, అంతే. ఎట్లా ఫుడ్ సౌకర్యం ఎట్లా ఉండే అవకాశం తీహార్ జైల్లో? ఫుడ్ సౌకర్యం తీహార్ జైల్లో అంటే వాళ్ళ మెను వాళ్ళకు ఉంది, పొద్దునేదో ఇస్తారు సంథింగ్, కుల్చా, నార్త్ కదా, నార్త్ ఫుడ్డే ఉంటుంది, ఇంత పోహా కుల్చా ఓ చిన్న కర్రీ ఏదో పెడతారు. ఇంకా పోతే మధ్యాహ్నం సేమ్ పప్పు కూర రోటీ కర్రీ ఇవే ఉంటాయి, అదే నైట్ కూడా రిపీట్ అవుతుంది. కానీ నీకు ఇది వద్దు అనుకుంటే ఇంటి దగ్గర నుంచి ఒక పావులా వేయించుకో చిల్లర, మీ వాళ్ళు వేస్తే అక్కడ వేస్తారు, దానికి సంబంధించి వీళ్ళకు టోకన్లు ఇస్తారు. క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో అన్ని రకాల బేకరీ ఐటమ్లు ఉంటాయి, అది తినొచ్చు. ఈ లిక్కర్ స్కామ్లో రేపు అంటే 23 ఎట్లా కోర్టు ఏం చెప్పే అవకాశం ఉంది, అంటే బెయిల్ ఇచ్చి పంపే అవకాశం ఉందా, లేకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం 100% లేదు? వీళ్ళే అంటున్నారు కదా న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అని వీళ్ళు అనవసరంగా అంటున్నారు ఆ మాట. వీళ్ళ నోటి చెలవ న్యాయం గెలిస్తే ఆమె జైలుకే పోద్ది, అంతే కదా. న్యాయం గెలవడం అంటే కవిత జైలుకి వెళ్ళడమే, 100% అది. ఇంకే న్యాయం గెలవడం ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్తున్నారుగా, అది ఇల్లీగల్ అరెస్ట్ అని ఎవరు అనుకున్నంత మాత్రం అయిపోతుంది, అందరికీ తెలుసు. జస్ట్ వీళ్ళు ఒప్పుకోవట్లే అంతే. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన అందరూ అదే మాట చెప్పి, ఈవిడ పేరు చెప్పి, ఈవిడొక్కతే ఎందుకు ఒప్పుకోవట్లే? ఒప్పుకుంటే అయిపోయింది కదా, ఏదో ఆ తర్వాత బయటికి రావడమో లేకపోతే పొడిగించడమో ట్రయలో సంథింగ్ ఇంకేమో ఉంటాయి. ఓకే, ఇందులో మొన్నేమో కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చారు, నిన్నేమో మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేజ్రీవాల్ కూడా ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ లాగే ఆయన కూడా జనం ఎన్నుకుంటూ వచ్చిన ఆయనే, ఏదో మంచి చెప్పో చెడు చెప్పో తర్వాత సంగతి. సో వాళ్ళ వ్యవహారం వేరే ఉంటుంది, ఆయనకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మేబీ ఆయన అరెస్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కవితకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనీష్ సిసోడియా పరిస్థితి ఏంటి, ఆయన ఇంకెంతకాలం జైల్లో ఉండే అవకాశం ఉంది? మనీష్ కవిత పేరు చెప్పాడుగా, మేబీ ఇప్పుడు తప్పించుకోవచ్చాను, అప్రూవల్గా మారుతారు ఆయన, మేబీ అయి ఉండొచ్చు, తప్పేం ఉండదు. ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తా అని చెప్పేసి చెప్పేశాడు. చిల్లర ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈవిడ ఇచ్చింది అన్నాడు, ఆయనకి ఏమైనా కొంచెం తగ్గించి ఈవిడ మోతాదు పెంచే అవకాశం ఉంది. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి పిఎంఎల్ఏ యాక్ట్లో, అంటే శిక్షలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? 7 వరకు అయితే శిక్ష పడుతుంది, 5 లక్షల జరిమానా అయితే కట్టించుకుంటారు. అండ్ ఈవిడకైతే కొంచెం కఠినంగానే శిక్షిస్తారనే నాకు అనిపిస్తుంది, ఈవిడ చేసిన పనులు. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ వల్ల పాపం వాళ్ళు ఎప్పటి నుంచో అనుభవిస్తున్నారు, వాళ్ళందరూ లాయర్లు కూడా వాళ్ళ కోసం అంతే పోరాడతారు కదా. సో ఈవిడ క్రిటికల్గా శిక్ష పడే అవకాశమే. ఇప్పుడు ఆమె ఈడీ కస్టడీలో ఉంది కాబట్టి ఈడీ అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ఈడీ అధికారులు విత్ సాక్ష్యాలతో అక్కడ పెట్టి ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు. వాళ్ళ నలుగురిని ముందు పెట్టి క్వశ్చన్లు అడిగే అవకాశం. ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు సుకేష్ లేఖలో రాసింది. నెక్స్ట్ మమ్మల్ని కూడా పిలుస్తారు కదా, మొహం మొహం ముఖాముఖి, అప్పుడేం మాట్లాడతావో చూస్తాను నీ సంగతి, అక్కడ వరకు నేను వెయిట్ చేస్తున్నా అన్నాడు. దానికోసం మనం కూడా వెయిట్ చేయాలి, వీళ్ళు కూడా అదే స్టెప్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుంది, క్రాస్ ఎగ్జామిన్ ఉంటుంది, వాళ్ళందరినీ నిలబెట్టి అప్పుడు మాట్లాడతారు. అప్పుడు ఏం మాట్లాడుతుంది? ఇప్పుడంటే ఒకతే ఉంది కాబట్టి అబ్బాయి నాకేం తెలియదండి అసలు స్కామ్ అంటే ఏంటండి అని అడుగుతుంది, కానీ అప్పుడు వాళ్ళందరూ ఉన్న తర్వాత ఎలా మాట్లాడుతుంది? ఓకే, ఇప్పుడు కవిత ఇది లిక్కర్ స్కామ్లో కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదు,
అంటే కారణం ఏమై ఉంటుందంటే గట్టిగా మాట్లాడితే నన్ను కూడా తీసుకెళ్లి లోపలేస్తారేమో అని చెప్పి సైలెంట్ గా అంతే ప్రాబ్లం వస్తే సైలెంట్ గా ఉండడం వీళ్ళకి అలవాటు ఈ లిక్కర్ ఎపిసోడ్ లో ఎవరు అసలు ఎవరు పాత్రధారి ఎవరు సూత్రధారి అసలు మీకేమనిపిస్తుంది లిక్కర్ ఎపిసోడ్ లో ఎవరు పాత్రధారి ఎవరు సూత్రధారి అంటే ప్రధానంగా కేసీఆర్ ఫ్యామిలీకి ఆజ్యం పోసింది ఎవరండి అసలు కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే వెళ్ళింది కాకపోతే కవిత పేరు మీద చేశారు బిజినెస్ అంతే ఎవరో ఒకరి పేరు మీద చేయాలి కదా కవిత కూడా కవిత ఇరుక్కుంది కేసీఆర్ వాళ్ళ ఆవిడ పేరు ఉంటే కేసీఆర్ వాళ్ళ ఆవిడ ఇరుక్కునేది కేటీఆర్ వాళ్ళ ఆవిడ పేరు ఉంటే ఆవిడ ఇరుక్కునేది లేదా కవిత భర్త మీద పెడితే ఆయన ఇరుక్కునేవాడు ఎవరో ఒకరు వీళ్ళ ఫ్యామిలీ నుంచే వెళ్ళేవాళ్ళు 100% అనుకోకుండా కొంచెం నమ్మకస్తురాలు కాబట్టి కవితను పెట్టారు అంటే భారీ మొత్తం బిజినెస్ ఊహించారు వీళ్ళు ఫ్యూచర్లో ఈ సంవత్సరం ఇన్ని కోట్లు ఈ గత 5 ఏళ్ళు నెక్స్ట్ 5 ఏళ్ళు మొత్తం కలిపి 1000 కోట్లు దీని కవిత అయితే కరెక్ట్ అసలు దీన్ని ఎవరు శంకుస్థాపన చేశారు మేబీ కేసీఆర్ఏ చేసి ఉంటాడు ఎందుకంటే మందు ముంచు ఎవరు కొబ్బరికాయ కొట్టారు కేసీఆర్ఏ 100% ఇది బిజినెస్ బాగా చేసేయగలిగేది కేటీఆర్ కాబట్టి ఆయన కొంచెం చేస్తుంటాడు అంటే ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని మొన్న కేటీఆర్ కూడా ఈడీ అధికారి మీనన్ని ప్రశ్నించారు గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా లోపలేస్తా అని చెప్పింది భానుప్రియ అంతే కదా మరి అంత మా దగ్గర ఏమీ లేకుండా నీ దగ్గరకు వస్తారా ఇంకోటి చెప్పనా ఇది ఎలా ఉంటుంది అంటే కర్మ ఇస్ బ్యాంక్ గతంలో రేవంత్ రెడ్డి గారిని కూడా తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ఆయన పట్టుకెళ్ళారు ఆ విజువల్స్ కూడా ఉన్నాయి ఇంకా అండ్ నెక్స్ట్ బండి సంజయ్ని రేవంత్ రెడ్డిని వీళ్ళందరూ అంటే వీళ్ళ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో కర్మ ఈజ్ బ్యాక్ అని ఇప్పుడు వీళ్ళకి తగులుతుంది అంతే పెద్ద విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇవాళ ఈడీ అంటే కస్టడీలో విచారణ ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఎటువంటి జడ్జి వచ్చే అవకాశం ఉంది జడ్జిమెంట్ సి జడ్జి ఎవరు కూర్చున్నా బెంచ్ పైన ఎవరున్నా ఎంతమంది ఉన్నా కవిత అరెస్ట్ అయితే ఖాయం ఇది 100% రిమాండ్ విధించే అవకాశం ఉందా 100% ఇవిడికి రిమాండ్ జుడిషియల్ రిమాండా లేకపోతే ఎట్లా ఫస్ట్ ప్రెసెంట్ అయితే రిమాండ్కే తరలిస్తారు ఈ కేసులు ఇప్పుడప్పుడే తేలేవి కాదు కదా రిమాండ్లోనే ఉంటారు కనీసం కొన్ని నెలల పాటు ఇవిడ లోపలే ఉంటారు బెయిల్ రాదంటారు వచ్చే అవకాశమే లేదు ఛాన్సే లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్